శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ సొంత ఇంటి కళ తొందరగా అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక లాంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు సొంత ఇల్లు కళ అవ్వాలంటే అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు పాటించాలి అప్పుడు తొందరగా మీ సొంత ఇంటి కళ నిజమవుతుంది అయితే అసలు మనకి సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటూ ఉంటుంది ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని ఇంటి స్థానం అంటారు అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం అని ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నము అని ఉంటుంది ఆ లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఫోర్త్ బాక్స్ ఫోర్త్ హౌస్ని ఇంటి స్థానం అంటారు ఆ ఇంటి స్థానంలో ఉంటే సొంత ఇంటి కళ అనేది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజిపూలతో పూజిస్తూ ఉండాలి శివుడిని జాజి పూలతో పూజిస్తూ ఉంటే సొంత ఇంటి కళ తొందరగా నిజమవుతుంది అలాగే సొంత ఇంటి కల అవ్వాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యక్షిణీ దీపం యక్షిణీ దీపం అనే శక్తివంతమైన దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తూ ఉన్నారనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఆ యక్షిణీ దీపం ఎలా పెట్టాలంటే ప్రతి మంగళవారము కూడా మీ గృహంలో దక్షిణ దిక్కు ఎక్కడుందో చూసుకోండి సౌత్ దక్షిణ దిక్కు ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి పీటకి పసుపు రాయండి కుంకుమ బొట్టు పెట్టండి పీట మీద బియ్యప్పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజం ముగ్గు వేయండి బియ్యపిండి తీసుకోవటం పీట మీద ట్రయాంగిల్ ముగ్గు వేయటం ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ నువ్వుల నూనెలో కలిపి ఆ కుంకుమతో ఈ ట్రయాంగిల్ మధ్యలో హ్రుమ్ అనే అక్షరం రాయండి హా కొమ్మిస్తే హూ కింద క్రావడి పక్కన సున్నా దాన్ని హృమ్ అంటారు శక్తివంతమైన అక్షరం ఆ హృమ్ అనే అక్షరం ఆ ట్రయాంగిల్ మధ్యలో రాయాలి ఆ హృమ్ అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దానిలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వులోనే పోసి తొమ్మిదొత్తులు వేసి దీపం పెట్టాలి తొమ్మిదొత్తులు కలిపైనా పెట్టచ్చు తొమ్మిదొత్తులు విడివిడిగా అయినా పెట్టచ్చు ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపం గంటసేపు వెలగాలి మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీన్ని యక్షిణి దీపం అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటారు అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే తొమ్మిది మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మంగళవారం ఇంట్లో దక్షిణ దిక్కులో పీట పెట్టడం బియ్యపిండితో ట్రయాంగిల్ ముగ్గేయటం మధ్యలో కుంకుమతో హృమ్మని అక్షరం రాయటం దాని మీద నువ్వు నూనె పోసి తొమ్మిదొత్తులేసి దీపాన్ని వెలిగించడం చాలా సులభం అయితే దీపం మాత్రం గంటసేపు వెలిగేలాగా చూసుకోవాలి కొండెక్కకుండా చూసుకోవాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి అలాగే సొంత ఇంటిని మనకు అనుగ్రహించే దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది ఇల్లు కట్టుకోలేకపోతున్నావు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించుకోండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అప్పుడు తొందరలోనే మీ సొంత ఇంటి కళ అనేది నిజమవుతుంది ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలుండి ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతుందనుకోండి అనుకోండి ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి దానివల్ల మీకున్న దోషాలు పోతాయి తొందరలోనే సొంత ఇంటికల్లా నిజమవుతుంది ఇలా పరిహారాలు పాటించండి శక్తివంతమైన యక్షిణీ దీపం పెట్టండి మీ సొంత ఇంటి కళ నిజం చేసుకోండి స్వస్తి